ఏసయ్యా, ఏది చూడకూడదు అనుకుంటున్నానో అదే చూపిస్తున్నావు కదయ్యా. రేయ్, మూసుకోరాది, చూడలేకపోతున్నా. చెయ్, చెప్పనా ఆడికి. 6 బీర్లు తాగి చాలా కాన్ఫిడెంట్గా చెప్పా, నీ వల్ల ఆడు ఏదో రోజు పోతాడని. నువ్వు అలా జాలిగా చూడకు బ్రో, జాలి వస్తుంది. ముందు కప్పుకో. నా మాటిని ఆడొచ్చేలోపు మీ తాతకో అవ్వకో బాగాలేదని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓ ఎడారిలా ఉండే నాలో సింధు నదై పొంగావే, ఉండిపో 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 నాతోనే. ఒరే దినిగా, ఆటా ఊడి విరువా సిమ్ము కుకు, ఆటా ఊడి విరువా సిమ్ము కుకు. ఒరే దినిగా, నిన్నెప్పుడైనా నేనేమైనా అడిగానంట్రా? నాకు తెలిసి లేదురా. నువ్వెప్పుడు నాకు ఒక మాట చెప్తుండేవి, ఏంట్రా అది? వచ్చింది మేడ్ ఫర్ ఈచ్ అదర్. అదే నిజమైందన్నా. ఎన్నో నిజమా? అవునా, హగ్గిచ్చి మరీ కన్ఫర్మ్ చేసింది. అది ఎలా బ్రో, అది నేను కుక్కలా చూస్తుంది కదా. కాబట్టే ముద్దు కూడా పెట్టిందన్నా. అరే ముద్దు ఏంట్రా? నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. మరి సత్య సంకీర్త పెళ్లి? వాళ్ళ నాన్న కన్ఫర్మ్ చేశాడు కాబట్టి. ఓ మై లార్డ్. అయితే ఈ బిడ్డ నీకు ఇప్పుడు ఏ విధంగా సహాయపడగలడు? అన్నీ బిడ్డే సహాయపడాలి. ఒరే దినిగా, సింధుకి ఈ పెళ్లి ఇష్టం లేదని వాళ్ళ నాన్నతో తను చెప్పలేదురా? వాళ్ళ బాండింగ్ ఎలాంటిది? అలా అని నేను చెప్దామంటే నాకు వాళ్ళ నాన్నకి పెద్దగా పడదు కదరా, నీకు తెలిసిందే. ఇదంతా జరగాలి అంటే నీ చిన్ననాటి స్నేహితుడు, వారి పేరు సత్తు సంకీర్త్, ఈ పెళ్లి ఇష్టం లేదని తనంతటి తను ఒప్పుకుంటే అయిపోద్రా? అంటే ఈ పెళ్లి జరిగినట్టే ఉండాలి, కానీ జరగకూడదురా. అలా జరగాలి అంటే ఏం చేయాలో నువ్వే చెప్పాలరా. అంటే దీనికి కర్త కర్మ క్రియ అన్ని మనడే అన్నమాట. మనోడికి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు మనోడు చెడ్డీలు వేసుకుని చిన్ననాటి స్నేహితుడికి సపోర్ట్ చేస్తాడా? బీర్లేసే బీటెక్ ఫ్రెండ్ సపోర్ట్ చేస్తాడా? చెప్పరా. చెప్పు. ప్రపంచంలో దీనికి సమాధానం ఎవడన్నా చెప్పగలడా? అవును, ధర్మ అలాగే ఉన్నాడా, మారాడా? ఏం మారడం అక్క, ఇంకా చిన్నపిల్లోడి కన్నా దారుణంగా తయారవుతున్నాడు. ఏమన్నా అన్నాననుకో, మామూలు కన్నా ఇంకా ఎక్కువగా తాగేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా మళ్ళీ ఇద్దరికి గొడవలు. అలాగే ఉందక్క, ఏం మారలేదు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. నేను అనుకున్నట్టే మన కళ్యాణ్ గారు మొండోడే పట్టుబట్టి మరీ సాధించాడు. పెళ్ళిళ్ళు వర్షం కురుస్తుందంట ఎస్ఆర్ కళ్యాణ మండపంలో. ఏం లేదు ధర్మ, మా సడుగుడు కూతురికి పెళ్లి కుదిరింది. మా వాడేమో మన కళ్యాణ మండపం బుక్ చేయడానికి వెళ్ళాడంట, డేట్లు ఖాళీ లేవన్నారంట. నువ్వు మన కళ్యాణ్కి ఒక మాట చెప్తే. ఇంకా ఎంతసేపు తింటావురా, చేయగడక. అది కాదులేవే, మళ్ళీ వస్తానులే. మళ్ళీ వచ్చినప్పుడు 2 రోజులు ఉంటాం. బావగారు, మా శాంతిని బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగో చూడండి, ఎంత చెప్పినా వండను వెళ్ళిపోతాను అంటున్నారు, చెప్పండి. పొద్దునే పాలు పితుక్కోవాలి కదా. అక్క జాగ్రత్త, సొల్లు బాగుడు వేషాలు ఒక్కటి కుదురుండదు, ఏదో పెద్ద అనుకుంటాడు. మా వాళ్ళంటే ఊరికే పడి చేస్తావు, ఏదో ఒక సొల్లు వాగుడు వాగుతావు, ఊరికే ఉండలేవా? నా కొంపకొచ్చి నన్నే అంటుంటే మండదా ఏంటి? అంతేమనేసారో నిన్ను? ఇప్పుడు నాకు పుట్టి నా కొడుక్కి నేనే రికమెండ్ చేయాలట, అది వాడి సడుగుడి కూతురు పెళ్లి కోసం. ఇప్పుడు కొడుకు మీద పని చావు. ఆ పిల్లోడు పాపం వాళ్ళ తాత పేరు నిలబడడానికి ఆ కళ్యాణ మండపాన్ని బాగు చేసి బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. నువ్వు ఉన్నావు దిక్కుమాలనోడివి, తాగి తాగి చావు ఇలాగే. వాళ్ళ తాత పేరు నిలబడతాడు నా కొడుకు. లేని వాళ్ళ తాత పేరు నిలబెడుతున్నాడు గాని ఉన్న వాళ్ళ నాయన పేరే తగలెడుతున్నాడు. నే చచ్చిన తర్వాత నా శవంతోనైనా మాట్లాడతాడో లేదో. నీ అమ్మ బ్రో, సింధు ఎంగేజ్మెంట్ బ్రో జరిగేది, మొహంలో కొంచెం కూడా కంగారు లేదండి. నిన్నటి వరకు ఎక్కడో 1% డౌట్ ఉండేదన్న, అది ముద్దు పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంక కంగారు ఎందుకు? అది పెట్టిన ఒక ముద్దుకీడు బిడ్డను కన్నా అంత ఫీలింగ్ ఇస్తున్నాడు. ఏంది బాబు నీ బిడ్డ పెళ్ళా?
లేదు అంకిల్, మీ బిడ్డ ఉంటే ఇవ్వండి పెళ్లి చేసుకుంటా. అయ్యో డాక్టర్, నాకు పిల్లలు పుట్టన్నారే. ఇలాగే ఉన్నా గెలుకుంటా అడిగి వచ్చేసి ఉంటాడు. నమస్తే అంకిల్. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాం అనుకున్నాను రా, నెక్స్ట్ టైం చూద్దాం అంకిల్. చమత్కారం యాదవకి. ఎంగేజ్మెంట్ ఏ రేంజ్ లో చేస్తే పెళ్ళింగ్ ఏ రేంజ్ లో చేస్తారో ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా బ్రో. థ్యాంక్స్ బ్రో. ఏంటి మనోడు కొంచెం డల్గా ఉన్నాడు? బానే ఉన్నాడు. 3 రోజుల నుంచి ఒకటే ఆలోచన, ఎలా చేయాలి ఏం చేయాలి అని. చూడు సరిగా నిద్ర కూడా పోవట్లేదు. నేనంటే పిచ్చి ఎదవకి, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. అవునరా, నేనన్నా పిచ్చి ఎదవకి 24 గంటలు నా ప్రేమ గురించే పరితపిస్తా ఉంటాడు. బ్రో నువ్వు నాకు బాగా సింక్ అవుతున్నావు. నేనా బ్రో? థ్యాంక్స్ బ్రో. అవును, నా వైఫ్ ని చూడలేదు కదా, చూపిస్తారండి. షూర్ బ్రో. పోయి పోయి ఆడికే చూపించాలి, అడి కాబోయే పెళ్ళాన్ని. ఆగన్నా. ఆ కళ్ళు, అలానే రేడి పళ్ళు, ఆ పెదాలు చాలా బాగుంటాయి బ్రో. ఆ మెడ సానిపై బ్రిడ్జ్లా స్ట్రైట్ గా ఉంటది బ్రో. అది ఎక్కడ ఉంది బ్రో? మా కాలేజ్కి వెళ్ళే రూట్ లో ఉంటది బ్రో. అయితే చూడాలి. తప్పకుండా బ్రో. బ్రో నేను ఇలా చెప్తున్నానని తప్పగా అనుకోకే, సింధు నడుము ఉంటది బ్రో. అన్నిటికి చెప్పావు, దీనికి చెప్పవే. ఏమైంది బ్రో? ఒక అమ్మాయి నడుము గురించి అలా మాట్లాడడం పాపం బ్రో. పోయి పోయి ఇడే చెప్పాలా మాట. ఓకే ఓకే. నీకేం వదినా, సరస్వతి దేవి లాంటి కోడల్ని పట్టేశావు. కాలేజ్లో తనే టాప్ ర్యాంకర్ అట కదా. ఇది టాపర్ ఏంట్రా? ఇది అమ్మని పాస్ అవ్వాలంటే దాని పెళ్లి కాదు, దాని సర్టిఫికెట్ చెయ్యాలి. అంటే పాపారావు లక్ష్మీదేవి కోసం కూతురు సరస్వతి అని మోసం చేసి పెళ్లి చేస్తున్నాడు అన్నమాట. అంతేగా. ఇంకేంట్రా హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నా? ఇంకా ప్లానింగ్ ఏంట్రా, టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఇలాంటి విషయాలు నేను చాలా ఫాస్ట్ మాత్రం ఫాస్ట్ ఉండాలరా. ఎక్కడి సంకీర్త్ ఎరా, నీ ఫ్రెండా? ఫ్రెండ్ ఏంట్రా, ఫ్రెండ్ కన్నా ఎక్కువ. నాకు అన్నీ వాడే. వస్తున్నారా? టికెట్స్ కన్ఫర్మ్ రా. అవునరా, విత్ కంఫర్టబుల్ హోటల్ స్టే. బుద్ధి లేదు నీకు, పద. ఎక్కడికి రా? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనుకుంటానరా. రేయ్ నుంబారవా, చిన్నప్పటి నుంచి ఇంతేనా? అయినా మీ డబ్బు నెలకు రోజు రోజు చచ్చిపోతా ఏమి? ఏనా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఇంకేం చేయమంటారు? ఇక్కడ జరుగుతుందంట మోసం రా, మోసం. ఆ తాకటి బాపురం మిమ్మల్ని డబ్బుల కోసం మోసం చేస్తున్నాడు రా. ఆ సింధు సరస్వతి ఏంట్రా పరమ ముద్దు రా, ముద్దు. అది కాలేజ్ టాపర్ ఏంట్రా, ఇంటర్నల్స్ కూడా ఫెయిల్ అయి చచ్చింది. నీకు దండం పెడతా, నీ కాలు పట్టుకుంటా. అది మన ఒరే చిన్నప్పటి నుంచి నేను ఏదైనా హెల్ప్ అడిగానారా? అరే నువ్వే ఎప్పుడు అనేవాడివి కదరా, మనం చేసుకునే అమ్మాయి మేడ్ ఫర్ ఇచ్చే దర్లా ఉండాలని. అన్నానా? అరే సింధుని చూస్తే నాకు అలానే అనిపించిందిరా, అందుకే రా అమ్మకి అబద్ధం అని చెప్పి మరీ పెళ్లి చేసుకుంటున్నా. అరే ప్లీజ్ రా, మా ఇద్దరు పిల్లలు ఎలాగైనా నువ్వే చేయాలరా ప్లీజ్. పో. థ్యాంక్స్ రా. నువ్వు ఎరిగి తొడుగుపో.